పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ పట్టణ మరియు అర్బన్ మండల పార్టీ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు పార్లమెంటరీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలను వడ్డీతో సహా చెల్లిస్తామని, ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అదేవిధంగా ఈ మధ్య మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏదో ఒక మీటింగ్లో చెత్త మీద పన్ను వేయడం ఏంటి, చెత్త నా కొడకల్లారా అంటూ సంబోధిస్తే, గోపాలపురం ఎమ్మెల్యే తాలారి వెంకట్రావు, చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజ నీ నాలుక కోస్తా అంటూ మాట్లాడారు. ఆయన నాలుక కాదు, ఆయన నెత్తి మీద వెంట్రుక కూడా పీకలేరు, మీ ఇద్దరూ చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారమా అంటూ తనదైన స్టైల్లో ఒక కౌంటర్ వదిలారు. మీ అందరూ కూడా తెలియజేస్తామన్నా, మీ ఎవరో కూడా అదే సంస్థ లేదు, వీళ్ళు మనల్ని ఏమి పేదలని చెప్పారు కూడా తెలియజేస్తామన్నా. ఈ విధంగా తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రం లేకుండా చేయొచ్చు అని చెప్పి నేను ఆశపడతా ఉన్నారు. పెట్టుకోవడం అంటే నాకు అర్థం కాల. మొన్న మంత్రి పెద్దిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎల్లా కాలం దానికి ఏదో పదమాడాడు, పదం మర్చిపోయాను. ఎల్లగాను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉంటాడండి సర్వం. మరి ఆయనకి బుర్రందో బుర్రకర్మకు వస్తూ ఉంటది. ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు శాశ్వత ముఖ్యమంత్రి అంట గుర్తుకొచ్చింది ఇప్పుడు నాకు. శాశ్వత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంట. జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి ఎక్కడ కాదు, శాశ్వతం ఉండదు చేయలేదు. మన మా గోపాలపురం ఎమ్మెల్యే కూడా మాట్లాడుతా ఉన్నాడు, అయ్యన్న పాత్ర గారు చెత్త మీద కూడా పన్ను వేస్తున్నారు, చెత్తలా కొడకల్లారా అన్నాడు. చెత్తలా కొడకల్లారంటే మా ఎమ్మెల్యే గారును గోపాలపురం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అయ్యన్న పాత్ర గారిని కబడతారని చెప్పని సంబోధిస్తూ నీ నాలుక కోస్తారని చెప్పని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి మంత్రిగా పనిచేసిన ఆయన ఆఫ్టర్ మీ ఇద్దరు 2.5 సంవత్సరాలైంది ఎమ్మెల్యే ఎదిరి అనుకున్నా ఆయన నాలుగు కాదు మీరు కొట్టడం అయ్యన్న పాత్ర నెత్తి మీద ఇంటికి ముక్క కూడా పోగలరు, ఇంటికి ముక్క కూడా మీరు చేయగలరు, అది ముక్కు పెట్టుకోండి. మీరు మీ బొమ్మే తెలుసు ఆ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి ఈ నియోజకవర్గంలో మట్ట ఎక్కడ ఉంది, ఇసుక ఎక్కడ ఉంది, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉండాలి, వీళ్ళ కనీసం రియల్ ఎస్టేట్ కలిసి రియల్ ఎస్టేట్ లో ఏ విధంగా తోపు చేసుకోవాలి. మీ చరిత్ర అంతా మా దగ్గర కాదు, మీ నాయకుడు జగన్ దగ్గర ఉంది, చూసుకోండి ఒకసారి. మీ నాయకుడు జగన్ దగ్గర ఉంది, అసలు వచ్చేసారి మీకు టిక్కెట్లు ఇస్తే కనుక జగన్ ఒక్కసారి ఏ రకంగా ఉంటాడు ఆలోచించుకోండి. రాష్ట్రంలోని జిల్లాలో అవినీతి చక్రవర్తుల్లోనే మీతో ఇవాళ వేలుపాటు చేస్తున్నారు సంగతి మీరు మర్చిపోయి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, మాజీ మంత్రి మీద మీరు మాట్లాడుతున్నారు. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ రాష్ట్రంలో దళిత హోమం